చేస్తున్నారు సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు దీంట్లో ఉన్నటువంటి సెక్షన్స్కు ఉన్నటువంటి ఇంటెన్సిటీ, బెయిల్ వస్తుందా రాదా, సిఐడి ప్రొసీజర్స్కు సంబంధించి మనతో పాటు మాట్లాడటానికి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. లక్ష్మీనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా నమస్కారం సార్. మార్నింగ్ నుంచి చూస్తున్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్ట్ చేసింది. మార్నింగ్ నుంచి కూడా పలు సెక్షన్స్ కింద 9 నుంచి 10 సెక్షన్స్ ఇవన్నీ కూడా బెయిలబుల్ అని అంటారా, దీంట్లో ఎంతవరకు కూడా నిలబడేటువంటి అవకాశం ఉంది ఈ కేసులన్నీ? ముఖ్యంగా 7 సంవత్సరాల తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్ అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. 41A నోటీసులు ఇవ్వాలి జనరల్ గా, అది సర్వసాధారణంగా మనం. కానీ ఈ వారి మీద ఉంచిన సెక్షన్స్ చూస్తే సెక్షన్ 409 అన్నది ఒకటి పెట్టడం జరిగింది. అంటే మిస్అప్రోప్రియేషన్ బై ఎ పబ్లిక్ సర్వెంట్, అంటే ప్రజాసేవకులు ఎవరైతే ఉన్నారో వారు మిస్అప్రోప్రియేషన్ చేస్తే వారికి 409 కింద 10 సంవత్సరాలు లేకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా శిక్ష ఉంటుంది అన్నది ఈ సెక్షన్ చెప్తుంది, 409. కాబట్టి ఈ 409 సెక్షన్ ఉండడం వల్ల వారిని అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది వీటిలో. ఎందుకంటే మిగతా సెక్షన్స్ అన్ని చూసుకుంటే అవన్నీ కూడా 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉన్న సెక్షన్స్. సో ఈ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత కన్సర్న్డ్ వ్యక్తిని కోర్టులో హాజరు చేయాలి, 24 గంటల లోపల కోర్టు ముందు హాజరు పరచాలన్నది సిఆర్పిసి ప్రకారం, ఇట్స్ ఎ బైండింగ్. సో ఆ ఉద్దేశంతో ఈ రోజు సాయంత్రం ఏసీబీ, ఎందుకంటే ఇందులో యాక్ట్ కూడా ఉంది కాబట్టి, ఏసీబీ జడ్జి గారి ముందు చంద్రబాబు నాయుడు గారిని ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత సిఐడి ఏమడుగుతుంది అన్నది చూడాల్సిన అంశం. మొదటిది సిఐడి వాళ్ళు సిఐడికి కస్టడీకి ఇవ్వమని అడగచ్చు. సపోజ్ ఆ కస్టడీ రిజెక్ట్ అవుతే జడ్జి గారు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. జ్యుడిషియల్ కస్టడీ ఆర్డర్ రాగానే వెంటనే బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ రోజు రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాస్తారు, రిమాండ్ రిపోర్ట్ మీద ఏ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ జరిగిన తరువాత జడ్జి గారు సిఐడి కస్టడీ ఇవ్వాలా లేకుంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలా, జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలనే నిర్ణయం రాగానే బెయిల్ అప్లికేషన్ ఇమీడియట్ గా వారు మూవ్ చేసుకోవచ్చు. ఇది జనరల్ గా కోర్టులో జరిగే సీక్వెన్స్. అలాగే మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో చాలా సీనియర్ అధికారిగా పనిచేశారు, చాలా థరోగా ఇటువంటి కేసెస్ అన్ని చూస్తారు. సిఐడి ప్రొసీజర్స్ అన్ని ప్రొసీడింగ్స్ అన్ని ఎలా ఉంటాయి అసలు? సిఐడి ప్రొసీడింగ్స్ మామూలు పోలీస్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా సిమిలర్ గానే ఉంటాయి. యాక్చువల్ గా మిగతా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లేకుంటే దాని ప్రొసీడింగ్స్ వేరేగా ఉండేవి, కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఉండడం వల్ల డైరెక్ట్ గా ఏసీబీ జడ్జి గారి ముందు కేసుని తీసుకువెళ్ళాలి, అది ఒక రిక్వైర్మెంట్. సో తర్వాత ఇది ఎకనామిక్ అఫెన్స్ గా మనం అంటాం, ఆర్థిక నేరంగా దీన్ని క్లాసిఫై చేస్తాం. సో ఆర్థిక నేరాలు సంబంధించి సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ గా 2-3 జడ్జిమెంట్స్ ఇచ్చింది. ఆర్థిక నేరాలు అన్నవి వేరేగా పరిగణించాలి, వీటిలో బెయిల్ ఇస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, రీజన్స్ అన్ని కూడా రాయాలి అని సుప్రీంకోర్టు 2-3 జడ్జిమెంట్స్ లో పెట్టింది. అందువల్ల నేను ఇంతకు ముందు టీవీలో చూస్తున్నప్పుడు ఐ థింక్ సిద్ధార్థ లూథ్రా గారు అక్కడ చంద్రబాబు గారి తరఫున వాదించడానికి వస్తున్నట్టు మిషన్ వచ్చింది. కాబట్టి వారు ఈ అనేక విషయాలని అక్కడ పొందుపరిచి వారు మాట్లాడతారు. ముఖ్యంగా ప్రైమఫేసి ఇందులో చూడాల్సింది ఏంటంటే వీరి ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఈ కేసు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు క్యాబినెట్ డిసిషన్స్, ఆ తర్వాత ఫైల్ నోటింగ్స్, తర్వాత సంబంధిత అధికారులు వీరందరూ కూడా సాక్షులుగా ఉంటారు. వారందరి సాక్ష్యాలలో చంద్రబాబు గారి భూమిక ఏంటి అన్నది కూడా వాళ్ళు స్పష్టీకరణ ఇచ్చుంటారు. ఆ తర్వాత డైరెక్ట్ గా వీరు ఏ విధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది కూడా సిఐడి అధికారులు జడ్జి గారి ముందు వారి దగ్గర ఉన్న ఎవిడెన్స్ గాని, రిమాండ్ రిపోర్ట్ గాని, కేసు డైరీస్ గాని ఇవన్నీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ చూసిన తర్వాత, శ్రీ సిద్ధార్థ లూథ్రా గారి వాదనలు విన్న తర్వాత జడ్జి గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సిన అంశం. జనరల్ గా ఆర్థిక నేరాలు అన్నవి చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన నేరాలని సుప్రీంకోర్టు జరుగుతాయి, కానీ ఇటువంటి ఆర్థిక నేరాలు అన్నవి చాలా ప్లానింగ్ తో ముందే ఆలోచించి తీసుకుంటారు, కాబట్టి వాటిని ఒక సపరేట్ కేటగిరీగా ట్రీట్ చేయాలి అని కూడా, వాటిలో బెయిల్ ఇస్తున్నప్పుడు కూడా చాలా కూలంకషంగా ఆ ఆర్డర్ రాయాలన్నది కూడా సుప్రీంకోర్టు చెప్పిన విషయం. సో వీటన్నిటినీ పొందుపరుచుకుని
కోర్టు ముందు ఏ విధమైన వాదనలు జరగబోతున్నాయని చూడాల్సిన అంశం. అయితే ఇందులో దాదాపు 241 కోట్ల అవినీతి జరిగింది, అది చంద్రబాబు నాయుడికి తెలిసే జరిగింది. నకిలీ ఇన్వాయిస్లు, అట్ ద సేమ్ టైం షెల్ కంపెనీలకి ఈ నిధులన్నీ మళ్లించారు. కాబట్టి అక్యూజ్డ్ వన్గా ప్రధాన నిందితుడిగా ఆయన ఎక్కువ లబ్ధి పొందారు అనేది సిఐడి అభియోగం. సో దాన్ని బేస్ చేసుకుంటే గనక అక్యూజ్డ్ వన్గా ప్రధాన నిందితుడిగా అభియోగం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఎంతవరకు బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే యాక్చువల్గా ఇందులో ఏ విధమైన సాక్ష్యాలు సాక్ష్యాధారాలు ఉన్నాయన్నది చాలా ప్రధానమైన అంశం ఇందులో చూడాల్సింది. అంటే జస్ట్ నేను రిమాండ్ రిపోర్ట్లో రాసేసి ఈ విధంగా ఉందంటే కుదరదు. దానికి సంబంధించి సిఐడి వారి దగ్గర ఏ విధమైన సాక్ష్యాలు ఉన్నాయి, ఎవరైనా సాక్షులు చెప్పారా, లేకుంటే ఇంతవరకు కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్లో ఇవన్నీ తేలిందా, లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్స్లో ఎక్కడైనా వచ్చిందా ఈ విధమైన మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని, ఫైనల్గా అల్టిమేట్గా వీరు బెనిఫిట్ అయినట్టు మన దగ్గర సాక్ష్యం ఎక్కడైనా ఉందా, ఇవన్నీ కూడా రేపు కోర్టు ముందు చూపించాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత జడ్జి గారు నిర్ణయం తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడా కూడా ఈయన మీద డైరెక్ట్గా ఎవిడెన్స్ లేదు అన్న కన్క్లూషన్కి వచ్చినప్పుడు బెయిల్ ఇచ్చి ఆ తర్వాత కావాలంటే మళ్ళా పోలీసులు కానీ సిఐడి కానీ ఆయన్ను పిలవచ్చు అన్న కండిషన్స్తో బెయిల్ ఇవ్వచ్చు. బెయిల్ ఆర్డర్, కండిషనల్ బెయిల్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. సాధారణంగా కొంతమందికి బెయిల్ ఇస్తున్నప్పుడు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు మీరు ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు హాజరవ్వాలని కానీ ఆ విధమైన కండిషన్స్తో కూడా బెయిల్ ఇవ్వచ్చు.